అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. బృందా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వా ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను నా పద్ధతిలో. చూపించే ముందు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇప్పుడు హల్వాకి కావలసిన ఐటమ్స్ చూపిస్తాను. ఈ క్యారెట్ తురిమి పెట్టుకున్నాను నేను. పాలు, చక్కెర, నెయ్యి, ఇవి కర్బూజా ఎత్తులండి. ఇది వచ్చేసి యాలకులు, వీటిని పొడి చేస్తాను. ఈ కిస్మిస్, కాజు. ఇప్పుడు ఈ ఐటమ్స్ తోటి మనము హల్వా చేద్దాం. ఫస్ట్ మనము ఒక చిన్న ముక్కుడు పెట్టుకుందాము. ముక్కుడు పెట్టుకొని నెయ్యి పోసుకుందాము. నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు కాజు నెంచుకుందాం మనం. దోరగైనాయి కదండి, తీసుకుందాము. మరీ మాడిపోతున్నాయి, దోర కలర్ వచ్చినాక తీసుకుందాము. ఇంకో ప్యాన్ పెట్టుకున్నాను నేను. ఫస్ట్ వచ్చేసి నేను ఈ క్యారెట్ని పచ్చి వాసన పోయిందాక నేను ఉట్టి క్యారెటే వేయించుతానండి. మనం దీన్ని మంచిగా గోలించుకుందాము. పచ్చి వాసన అనేది వెళ్ళిపోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు గోలించుకుందాం దీన్ని మనం. ఇది మాడకూడదండి, ఎందుకంటే మనము ఫస్ట్ ఏం వేయలేదు, ఓన్లీ క్యారెటే వేసాం కనుక కొంచెం మాడకుండా కలుపుకోవాలి దీన్ని మనము. ఇప్పుడు ఇలా గోలించుకున్నాం కదా, ఇప్పుడు ఇలా గోలించుకున్నాక మనము నెయ్యి వేద్దాము. కొంచెం నెయ్యి వేసి మంచిగా కలుపుకుందాము. నెయ్యిలో దీన్ని కొంచెం సేపు గోలియాలి మంచిగా క్యారెట్ని. ఇది గోలుతుంది కదా అండి నెయ్యిలో. ఇప్పుడు వచ్చేసి మనం పాలు పోసుకుందాం ఇందులో. కొంచెం సిమ్లో పెట్టుకుందాము స్టవ్ని చిన్నగా. వచ్చేసి మనం కలుపుకుందాము. ఇది ఇంతవరకు గోలింది అనేది చూసుకుందాము ఒకసారి. ఇంకా పాలు ఉన్నాయి కదండి, ఇంకా కొంచెం పాలు దగ్గరికి వచ్చేంతసేపు
మనం కలుపుకొని క్యాప్ పెట్టేసుకుందాం. నేను షుగర్ వేసుకుంటున్నా అండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. గ్యాస్ సిమ్లో ఉండాలండి చిన్నగా. ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం సేపు క్యాప్ పెట్టేసుకుందాం దీనికి. యాలకుల పొడి వేస్తున్నాండి. చూడండి హల్వా వచ్చేసి మంచిగా గోలింది. ఇది పాలు చక్కెర అన్నీ మంచిగా గోలినాయన్నమాట. హల్వా వచ్చే టైపు అది వచ్చేసింది. కొంచెం బంక బంక జిగుడు జిగుడు వచ్చేసింది. ఇది వచ్చేసి ఇప్పుడు మనం వచ్చేసి ఇందులో ఫస్ట్ ఇవన్నీ గోలిచి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసుకుందాం. వేసుకున్నాను కదా ఇవన్నీ, ఇలా మంచిగా కలుపుకుందామండి. హల్వా రెడీ అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ కట్టేసుకుందాం. చూసారు కదా అండి హల్వా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి.